హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ. ఈరోజు మనం ఒక డిఫరెంట్ టెక్నిక్స్ గురించి నేర్చుకుందాము. ఇప్పటి వరకు మనము చాలా టెక్నిక్స్ చూసాము. టెక్నికల్గా కొన్ని వీడియోస్ లైక్ వాట్సాప్ మీద, హ్యాకింగ్ మీద, అలాగే పీసీ క్లీనప్ మీద ఇలా డిఫరెంట్ వీడియోస్ చూసాము. ఈరోజు నేను మీకు చెప్పబోయే వీడియో దేనికి సంబంధించింది అంటే, జనరల్గా ఇప్పుడు వాట్సాప్లో మనకున్న ఫీచర్స్, మెసేజ్ మనం సెండ్ చేసామనుకోండి, మన ఫ్రెండ్కే సెండ్ చేసాము, సెండ్ చేసిన తర్వాత రాంగ్ మెసేజ్ అని చెప్పి మనం ఫీల్ అయ్యాము. డిలీట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అనేది ఆప్షన్ ఉంది. డిలీట్ ఫ్రమ్ మీ, డిలీట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ ఇప్పుడు వాట్సాప్ మనకి ఇస్తుంది. సో అది యూజ్ చేసి మనం గనక మెసేజ్ని డిలీట్ చేసినట్లయితే, అది మనం ఎవరికైతే పంపించామో వాళ్ళ చాట్ లిస్ట్ నుంచి కూడా డిలీట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు, అలా డిలీట్ అయిపోయినప్పుడు ఆ మెసేజ్ ఏం పంపించాము అనేది చూడాలనుకోండి. లైక్ మనకే ఎవరైనా పంపించారు, సో మనం చూసేలోపే డిలీట్ కొట్టేశారు. సో అసలు ఏం పంపించారు అనేది మనం చూడాలి అనుకుంటే ఎలా చూడొచ్చు, ఆప్షన్ ఏంటి, అలా మెసేజ్ పంపించినప్పుడు మనం ఎలా చూడొచ్చు, ఏం మన ఫ్రెండే మనకు పంపించాడు ఏదో ఒక మెసేజ్, ఆ మెసేజ్ని డిలీట్ చేసేసాడు మనం చూసేలోపే. సో మనం ఏం డిలీట్ చేసాడు అనేది మనం ఎలా చూడొచ్చు, దీనికి మనం ఏ యాప్ యూస్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఇప్పుడు మన ఫస్ట్ టెక్నిక్ చూస్తున్నాము. ఏంటి అంటే, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి చాట్ బిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ చేయండి. ప్రొవైడ్ నోటిఫికేషన్ యాక్సెస్ అని ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనము యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది ఎందుకని ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ ఎలా చేయాలి అంటే, మన మొబైల్ అనేది లాక్ మోడ్లో ఉన్నప్పుడు కానీ, మన మొబైల్ని ఇలా ఆపరేట్ చేస్తూ లేనప్పుడు మనకి ఏవైనా మెసేజెస్ వచ్చినా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, నార్మల్ మెసేజెస్ కానీ, మెయిల్స్ కానీ ఏవైనా సరే, మనకి ఇక్కడ నోటిఫికేషన్ డ్రాయర్ ఉంటుంది. ఇలా ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. వాటిని రీడ్ చేయడానికి చాట్ బిన్కి మనం పర్మిషన్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే వాట్సాప్లో మనం చూడనప్పుడు మన ఫ్రెండ్ పెట్టిన మెసేజ్ అనేది ఆటోమేటిక్గా చాట్ బిన్ అనేది రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత అది స్టోర్ చేసుకుంటుంది. అలా మనం యాక్సెస్ ఇవ్వలేదనుకోండి, మన ఫ్రెండ్ ఆ మెసేజ్ని డిలీట్ చేసేస్తే మనము చూడలేము. సో అందుకని మనం చాట్ బిన్కి ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏవైతే పర్మిషన్స్ అడుగుతుందో అవన్నీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది, చాట్ అదర్ స్టేటస్. ఓకే, ఇక్కడ మీరు స్టేటస్కి సంబంధించిన ఇమేజెస్ ఇవి ఏమైనా సరే పంపించి వాళ్ళు డిలీట్ చేసినా కానీ ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఒక వాట్సాప్ నుంచి ఇంకొక వాట్సాప్కి మెసేజ్ చేస్తున్నాను. ఇదిగోండి, హాయ్, హలో, నేను ఇప్పుడు నా రెండో వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. నేను సీ హియర్ ఇట్స్ అ సెకండ్ వాట్సాప్. ఇక్కడ మెసేజెస్ వచ్చినాయి చూడండి, హాయ్ హాయ్ హలో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, హలో, ఐ ఆమ్ ఫైన్ అని పెట్టాను, గుడ్ మార్నింగ్ అని పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, అక్కడ మెసేజెస్ రీడ్ చేయకముందే గుడ్ మార్నింగ్ అనేది డిలీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ హాయ్ అని పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, నా వాట్సాప్కి వస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్, ఒక మెసేజ్ అనేది ఇక్కడ డిలీట్ అయిపోయింది.
జస్ట్ మీరు దాని పైన ఉన్న మెసేజ్ని సెలెక్ట్ చేసుకుని ఈ కాపీ ప్రెస్ చేయండి. సో వాళ్ళు ఏమేమి మెసేజెస్ పంపించారనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ చూపిస్తున్నాను, ఏ మెసేజ్ అయితే డిలీట్ చేసిందో ఇది మీరు చూసినట్లయితే దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని ఉంది కదా ఇక్కడ, దాని పైన ఉన్న మెసేజ్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి పైన టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ కాపీ సింబల్ ఉంది చూడండి, ఆ కాపీ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఏమేమి మెసేజ్ పంపించారు, ఏది డిలీట్ అయిపోయింది అనేది మనకి తెలుస్తుంది. సో ఇది ఈజీ అన్నమాట. సో మీకు ఇలా కాదు ఎక్కడ వేరే ఆప్షన్గా కూడా మీరు చూడవచ్చు. చాట్ బిన్లోకి వచ్చేసినట్లయితే ఇది ఇవ్వండి చాట్, మీరు ఏమేమి చాట్ చేశారు అనేది ఇక్కడ చూపించేస్తుంది. ఇది హాయ్ గుడ్ మార్నింగ్, ఇది డిలీట్ చేసాము, ఇది ఇక్కడ రికార్డ్ అయిపోయింది చూడండి. సో ఇలా ఏమేమి మెసేజెస్ మీరు అక్కడ చాట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. అలాగే స్టేటస్ కూడా, ఏదైతే వాట్సాప్ స్టేటస్లో ఇక్కడ మీకు ఈ స్టేటస్లో వస్తాయో అవి కూడా మీరు అక్కడ డిలీట్ అయిపోయిన వాటిని చూడవచ్చు, ఆప్షన్ ఉంటుంది. సో చాట్ బిన్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.